రాష్ట ప్రభుత్వం ఇసుకను సామాన్యులకు అందించడమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్ విధానం అమలు చేస్తుంటే కొందరు అక్రమార్కులు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను అపహాస్యం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఇసుక ర్యాంప్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం రాత్రి మెరుపు దాడులు జరిపి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లోడింగ్ చేయబడిన 3 లారీలు, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో 29 లారీలు, 3 ట్రాక్టర్లు, 1 వాటర్ ట్యాంక్, 1 200 మిషన్ సీజ్ చేశారు. ఏపీ ఎండిసి సిబ్బంది లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. అయితే మూసివేసిన గోపాలపురం ర్యాంప్ నుండి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలించకపోతూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి దాడులు జరపగా అక్రమార్కులు కంగు తిని అధికారులపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిడులు చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలపురంలో గోదావరి నది గర్భంలో వచ్చి మిషన్ సహాయంతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా చూస్తే ఆశ్చర్యం వేసిందని, ఇక్కడ అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఇక్కడ నవరత్నాలలో భాగంగా ఇండ్ల స్థలములు పూడ్చడానికి పట్టాభూముల్లో బొండు మట్టి తరలించినట్టు అనుమతులు లేని పత్రాలు చూపించి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారన్నారు. వాళ్ళకి చేరకుండా ఏదైనా ఇది పక్కదారిని ఏదైనా పడుతుందా అనే యాంగిల్లో మేము స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ మాకు గోపాలపురంలో ఇది శాండ్ రీచ్ అనేది గత కొంతకాలంగా క్లోజ్ అయిపోయినా ఇక్కడ నుంచి వెహికల్స్ ద్వారా ఇక్కడ శాండ్ బయటకు వెళ్తూ ఉంది అని మేము ఈరోజు చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి తరలించే వాళ్ళు ఒక అతను వచ్చేసేసి మాకు ఆర్డీఓ అమలాపురం ప్రొసీడింగ్స్ ఇప్పించారండి. అంటే ఆర్డీఓ అమలాపురం గారు ఏమైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారంటే దాంట్లో ఈ నవరత్నాలు ప్రోగ్రాంలో హౌస్ సైట్స్కి బొందు ఇసుక అది తోలడానికి మీకు ఫలానా పట్టాదారులు వాళ్ళ పట్టా నంబర్లు ఖాతా నంబర్లు ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నుంచి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి అది ఒక ప్రొసీడింగ్స్ అండి ఆర్డీఓ అమలాపురం గారిది. దాని యొక్క కాపీ చూపించి ఇది బొండు ఇసుక అని చెప్పేసి మాతో అనగా మేము ఇది బొండు ఇసుక ఎట్లా అవుతుందండి, ఇది పట్టా ల్యాండ్ ఎందుకు అవుతుంది, రివర్ గోదావరి మీరు అట్లెట్లా అంటారండి అని చెప్పేసి ఇస్తే అలా చూపించాలనుకున్న అతను కూడా అతనికి పేరు ఏదో లేదండి వచ్చేసి వెళ్ళిపోయినాడు. బట్ మేము వచ్చేసేటప్పుడు కాబట్టి ఆల్రెడీ 3 లారీలు శాండ్ లోడ్ అయిపోయేసేసి బయలుదేరిపోతా ఉంటే వాటిని పట్టుకున్నాం. దగ్గరగా 29 లారీస్ ఎంటీ, అంటే మేము రాకపోతే 29 కూడా లోడ్ అవుతాయి. ఇంకొక 3 ట్రాక్టర్లు కూడా ఎంటీ ఉన్నాయి. తర్వాత ఈ మామూలుగా ఏపీఎండిసి వాళ్ళు రీచుల్లో హ్యూమన్ అంటే మనుషులు లేబర్గా పెట్టేసేసి లోడింగ్ చేయించాలండి.